ఆత్మనిర్భర భారత్ లో భాగంగా వీధి వ్యాపారులకు కరోనా నేపథ్యంలో 10,000 రూపాయల రుణ సదుపాయం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా వేమలవాడ మున్సిపల్ పరిధిలోని వీధి వ్యాపారులను గుర్తిస్తూ వారికి గుర్తింపు కార్డు అందజేస్తున్నారు. బుధవారం వేమలవాడ వ్యాపార మార్కెట్ లో కూరగాయల విక్రయదారుల నుంచి వివరాలు సేకరిస్తూ అవసరమైన వారికి అర్హులైన వారికి 10,000 రూపాయల లోన్ను ప్రభుత్వం మంజూరు చేస్తుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట మెప్మా సిబ్బంది ఉన్నారు. करोना नेपथ्यంలో ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఇబ్బంది పడ్డారో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర స్కీమ్ కింద స్ట్రీట్ వెండర్స్ కి సహాయం చేయడానికి కార్యక్రమం ఉద్దేశించింది. దానిలో భాగంగానే స్ట్రీట్ వెండర్స్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ రోజు మార్కెట్ యార్డ్ లో పర్యటించడం జరిగింది. ఎవరైతే కూరగాయలు గాని లేకపోతే మిగిలిన తోపుడు పండ్లతోని విక్రయాలు చేస్తుంటారో వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 రూపాయల లోన్ సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది. దానిలో భాగంగానే వాళ్ళని ఐడెంటిఫై చేసే ఉద్దేశం కొద్ది ఈరోజు మార్కెట్లోకి స్థానిక కౌన్సిలర్తో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటో ఏదైతే విక్రయం చేస్తున్నారో దానికి సంబంధించిన ఫోటో తీసుకొని వారికి ఐడి కార్డు ఇస్తున్నాము. ఆ తర్వాత బ్యాంకర్స్తో కలిసి వాళ్ళ లోన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. బయట వీధి విక్రయదారులు బయట కూరగాయలు కానీ లేదంటే సోడా బండి కానీ లేదంటే ఇంకా ఇతర వస్తువులు అమ్ముకుంటా తోపుడు బండి మీద లేదా ఇంకా మిగతా కూర్చొని అమ్మే వాళ్ళకు ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ఐడి కార్డులు లేని వాళ్ళు ఉంటే మీ స్థానిక కౌన్సిలర్లు అయినా మరి లేదా మీ వార్డు ఆర్పీనైనా మీరు చెప్తే మేము ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది.